పేదోళ్ళ రెక్కలకు నోచి పుట్టినట్టు ఎవ్వరు చూడు పేదోళ్ళ పొట్ట కొడతాడు, ఎవ్వరు చూడు పేదోళ్ళ పొట్ట కొడతాడు. మరి ఈ పేదోళ్ళని చూస్తే వాళ్ళకి నెత్తి మీద మరి ఏం ఆడుతుందో, మరి ఏం నిలబడుతుందో, ఏం కథో కానీ మొత్తానికి పేదోన్ని నేలబట్టిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలము గడ్డపోతారం ఊళ్ళే వివిన్ డ్రగ్స్ అనే కంపెనీలో దాదాపుగా 300 మందికి 7 నెలల సంది జీతాలు ఇస్తలేడా ఈ మోజవారి. మరి ఎట్లా బతకాలి వీళ్ళ పెన్న పిల్లలు, వీళ్ళ సంసారం ఎట్లా వెళ్ళాలి? ఇక ఈ కథ నడుస్తుంది మొత్తానికి. ఇక ఈ రకంగా ఎవరు చూడు అబ్బా బాబా 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 పేదోని మాత్రము అరిశమ పెడుతున్నారు లోకం మీద. మరి ఇప్పటికైనా జర మరి చెడ్డో పడో, మరి ప్రభుత్వం వీళ్ళకు ఏ రకంగా సాయం చేస్తుంది, మైలపోలు తీసి ఏ రకంగా వీళ్ళని ఆదుకుంటుంది అనేది మరి చూద్దాములా మును ముందు. పిల్లలుగా మాకు జీతాలు కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కంపెనీ నడవట్లేదని చెప్పి, నడుస్తుందని చెప్పి ఎంఎస్ఎన్ వాళ్ళకి అమ్ముతున్నాం అని చెప్పి గత 8 నెలలుగా కాలయాపన చేసుకుంటా మా కష్టాలను పట్టించుకోకుండా మా పిల్లలు రోడ్డు మీద పడ్డాం. ఈరోజు మాకు డ్యూటీలు లేవు, జీతాలు లేవు, ఎవరిని అడిగినా అప్పు ఇవ్వలేని పరిస్థితి. క్రెడిట్ కార్డులు వాడాం, బ్యాంక్ అకౌంట్లు మైనసుల్లోకి పోయినాయి. ఇంటి దగ్గర అప్పులలో వచ్చి బండబూతులు తిట్టిపోతున్నారు. మా పిల్లలు ఊరేసుకొని వస్తామంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, వాళ్ళకి తిండి పెట్టట్లేదు. ఈ 8 నెలల నుంచి ఈ మేనేజ్మెంటు డబ్బులు అడుగుతుంటే ఇవ్వాలా రేపు అంటూ కాలయాపన చేస్తుంది తప్ప ఒక రూపాయి ఇవ్వలేదు మాకు. మేము ఇదే విషయమై గత నెల మేము 2 సార్లు మా చైర్మన్ గారి ఇంటికి వెళ్ళాము, ఆయన ఏం స్పందించలేదు. పోలీసులను పిలిపించి మరీ మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. 2 రోజుల్లో ఇస్తాము, 3 రోజుల్లో ఇచ్చేస్తాము, టోటల్ డబ్బులు ఇచ్చేస్తాము, సెటిల్మెంట్ చేస్తామని చెప్పి వాళ్ళతో చెప్పించి వాళ్ళ సమక్షంలో ఒప్పుకొని మరీ మమ్మల్ని వెళ్ళగొట్టారు. మళ్ళీ మేము వెనకకి వచ్చి మేము కంపెనీలో ధర్నా చేశాము. మొన్న ఎప్పుడంటే అది 4వ తారీఖు 5వ తారీఖు చేశాము. ఆ రోజు ఏం చేశాడు, మాకు లెటర్ ప్యాడ్ ద్వారా మేము మొత్తం 7 నెలల శాలరీలు 15వ తారీఖు చెల్లిస్తామని చెప్పి కంపెనీ లెటర్ ప్యాడ్ మీద స్టాంప్ వేసి సంతకం చేసి పొద్దున 9:30కి వచ్చిన అతన్ని మేము 7 దగ్గర మేము నిర్బంధించాము. అంటే మేము కూర్చున్నాము, అతన్ని వెళ్ళలేదు. ఆయన మీద మాకు పగలేదు, ఆయన మీద ద్వేషం లేదు. ఇన్ని రోజులు ఆయన దగ్గర మేము పనిచేశాము, ఆయన కింద మేము జీతగాళ్ళమే. ఆయన మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నాడు, మమ్మల్ని మా జీతాలను ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే మాకు అనుమానం వచ్చింది, 8 నెలలు అయిపోయింది, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం. కాబట్టి దీని పైకి ఎక్కాం మేము. మా బాధ, మా యొక్క ఈ యొక్క కష్టాలు వినేవాళ్ళు ఎవరూ లేరు. మా మేనేజర్లు స్పందించట్లేదు, వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు, పొద్దున అంటారు, సాయంత్రం అంటారు. ఇదే విధంగా పోలీసు వాళ్ళ దగ్గర కూడా మేము డీజీపీ దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ జూబ్లీహిల్స్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాము, సీఏ గారి దగ్గరికి వెళ్ళాము, బల్లారం సీఏ గారి దగ్గరికి వెళ్ళాము. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఫోన్లో మాటలు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి తక్షణమే వీళ్ళందరూ, మీరు కూడా, మీడియా సోదరులు కూడా, పోలీసు వాళ్ళు కూడా మాకు వీలైనంత తొందరగా స్పందించి మా యొక్క బాధను అర్థం చేసుకొని మా 8 నెలల జీతాలు మాకు ఈరోజు తక్షణమే చెల్లించి మీ యొక్క సానుభూతిని మాకు తెలియజేస్తూ మీ సపోర్టు, బయట జనాల సపోర్టు కూడా మాకు కావాలని మేము తెలియజేసుకుంటూ కూడా 300 మంది ఎంప్లాయీస్, గత 5 నుంచి 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా గత డిసెంబర్ 2023 నుంచి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం ఎలాంటి జీతాలు చెల్లించలేదు. దానికి గల కారణాలు మేము అడిగితే కనుక కంపెనీ నష్టాల్లో ఉంది, కంపెనీ వేరే వాళ్ళకి అమ్ముతున్నాము, లీజుకి ఇస్తున్నాము అని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు. సరే, వాళ్ళు చెప్పిన కారణాలు ప్రతిదీ కూడా విన్నాము, ఎందుకంటే ఇదే కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి విన్నాము. 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇది 8వ నెలకు వచ్చింది. 8 నెలల నుంచి వాళ్ళు చెప్తున్న కారణాలు అంటే ఒకటే ఒక కారణం, వాయిదాలు. నెక్స్ట్ వారం ఇస్తాం, శనివారం ఇస్తాం, బుధవారం ఇస్తాం అని వాయిదాలు తప్పితే జీతాలు చెల్లించట్లేదు, జీతాలు చెల్లించట్లేదు. ఆఖరికి ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి లెటర్లు కూడా రాసాం, అయినా కూడా యాజమాన్యం స్పందించలేదు. కాబట్టి ఈరోజు మా ఎంప్లాయీస్ అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ పైకెక్కి నిలుచున్నాం. తక్షణం ఈరోజు మా జీతాలు చెల్లించకపోతే కనుక మా చావుకు సిద్ధపడి ఉన్నాం మేము. దయచేసి పోలీసులు, మీడియా వాళ్ళు మాకు సహకరించండి. యాజమాన్యం! 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 యాజమాన్యం!